మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పార్టీ పూర్తవడంతో అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటారు మిత్ర ఒకచోట కాస్త మందితో నిలబడి మాట్లాడుతూ తింటూ ఉంటే మనీష దేవయాని ఇద్దరు కలిసి తింటూ ఉంటారు అప్పుడే జయదేవ్ భోజనం తింటూ లక్ష్మి దగ్గరికి వస్తాడు అమ్మ లక్ష్మి అందరూ భోజనం చేస్తున్నారు కానీ నువ్వు భోజనం చేయట్లేదమ్మా ఎందుకమ్మా తినట్లేదు నువ్వు కూడా తిను అని జయదేవ్ అంటారు అయ్యో మామయ్య గారు నేను ఈరోజు పూజ చేశాను కదా భర్త తిన్న ప్లేట్లోనే నేను భోజనం తినాలి అప్పుడే పూజ ప్రతిఫలం దక్కుతుంది లేకుంటే పూజ చేసి కూడా వేస్టే అయిపోతుంది మామయ్య గారు నాకు పూజా ప్రతిఫలం దక్కదు అని అంటే ఇప్పుడు నువ్వు భాగ్యలక్ష్మి రూపంలో ఉన్నావు కదమ్మా మరి మిత్ర తిన్న ఎంగిలి ప్లేట్లోనే నువ్వు భోజనం తినడానికి ఎలా అవుతుంది కుదరదు కదమ్మా అని జయదేవ్ అంటాడు అయ్యో మామయ్య గారు ఏదో ఒక విధంగా కుదిరించుకోవాలి లేకపోతే ఫలం దక్కకపోతే కష్టం కదా మామయ్య గారు అందుకే ఏదో ఒకటి చేసి ఆయన తిన్న ప్లేట్లోనే నేను కూడా భోజనం చేయాలి అని లక్ష్మి చెప్తుంది సరే ఎలా చేస్తావో చూడమ్మా అవకాశం కోసం ఎదురు చూడు అని జయదేవ్ అంటాడు అప్పుడే మిత్ర భోజనం చేసిన ప్లేట్ని ఒకచోట పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకోవటానికి అక్కడి నుంచి వెళ్తాడు మిత్ర కోసం కాచుకొని ఉన్న లక్ష్మి కాస్త మిత్ర ప్లేట్ అక్కడ పెట్టగానే వెంటనే ఆ ప్లేట్ను తీసుకొని అందులోనే మిగిలిన భోజనాన్ని తింటూ ఉంటుంది అప్పుడే భోజనం తింటున్నా మనీష దేవయాని ఇద్దరూ కూడా మిత్ర తింటున్న ప్లేట్లో ఉన్న అన్నాన్ని తింటున్న భాగ్యలక్ష్మిని చూసి ఒక్కసారిగా నోరు తెర్చుకొని చూస్తూ ఉంటారు ఆంటీ చూసారా మిత్ర వదిలేసిన ఆ అన్నం ప్లేట్లోనే మిగిలిన అన్నాన్ని ఆ భాగ్యలక్ష్మి ఎలా తింటోందో ఆంటీ ఇలా చేస్తోంది అని మనీష అంటోంది అవును నాకు కూడా అర్థం కావటం లేదు ఏంటి ఈ భాగ్యలక్ష్మి ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఎవరి భాగ్యలక్ష్మి అని దేవయాని అంటోంది లక్ష్మి మాత్రం ఎవరూ చూడలేదనుకుంటూ అలా భోజనం ముగి చేస్తూ ఉంటుంది మరి మనీషా దేవయాని ఇప్పుడు లక్ష్మి దగ్గరికి వచ్చి ఎంత రాద్ధాంతం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం